చేశారో తప్పకుండా గెలుస్తాం అని చెప్పి ఎన్నికలు ప్రారంభమైన నుంచి చెప్తున్నారు. అదే జరుగుతుంది. భయానక వాతావరణం ఇచ్చి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏ విధంగా కుట్ర ఉండదో ఇక్కడ అదే విధంగా కుట్ర ఉండదు. కానీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండతో వాళ్ళ రక్షణలో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకున్నారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తా ఉన్నది. కేవలం డబ్బుల ద్వారా అహంకారంతోనే గెలవాలనుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి హుజూరాబాద్ ప్రజలు మేము నియతదారులం, మేము నిజాయితీ పాలనం, డబ్బులతో మా ఓట్లు కొనుగోలు చేయలేరని చెప్పి ఇవాళ ఓటు హక్కును వినియోగించుకుని భారతీయ జనతా పార్టీని గెలిపినటువంటి హుజూరాబాద్ ప్రజలకు గెలిపిస్తున్నటువంటి హుజూరాబాద్ ప్రజలకు సెలవిస్తున్నాం. ముఖ్యంగా వీరోచిత పోరాటం, వీరోచిత పోరాటం, వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలందరూ కూడా నిజంగా రాష్ట్ర శాఖ తరఫున రెండు చేతులు జోడించి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎట్టిపట్లో ఇంకా ఫలితాలు చూడండి, ఇంకా భారీ మెజార్టీ ఇంకా వస్తుంది, తప్పకుండా గెలుస్తాము. హుజూరాబాద్ గడ్డ మీద కాశ్యప్ గడ్డ రాజేంద్ర గారు మళ్ళా తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు. బీజేపీ కాదు ఈటల రాజేంద్ర చూసి పడుతున్నాయని భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ సిబ్బంది పోటీస్తున్నారు. ఎవరు ఏ ముత్తుకున్నా ఎవరు ఎన్ని వాగినా అవి పట్టించుకోరు, మేము పట్టించుకోండి. పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన చాలపల్లిలో కూడా ముఖ్యమంత్రి విశ్వాసం లేదు ప్రజలకు, ముఖ్యమైన నమ్మకం లేదు. ఏం ఎట్లా అమ్ముతారు ముఖ్యమంత్రిని? దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు తల నక్కుంటున్నాడు, మూడకెళ్ళ భూమి ఇస్తాడు, అంబేద్కర్ గారు విగ్రహం పెడతాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఏమైంది? నా ఘర్క నా ఘాట్క ఇవ్వన పేదలు ముఖ్యమంత్రి అసలే నమ్మరు. గుర్తించుకోండి, మళ్ళా పేదలకు సేవ చేసే పార్టీని, పేదలకు అండగా ఉండే పార్టీని మాత్రమే, పేదల గురించి నిస్వార్థంగా నిర్భయంగా ఆలోచించేటువంటి పార్టీలు మాత్రమే పేదలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారనే విషయాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలే, గ్రహించాలే, గమనించాలే, పద్ధతి మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చపాతీతో చపాతీ రూలర్ తోటి పోటీ పడుతున్నట్టుంది. ఎట్లా చూస్తారు? ఓడిపోయినాక అందరు ఏ పార్టీ రకరకాలే పుట్టారు. భారీ మెజార్టీతో తప్పకుండా గెలుస్తామని చెప్పి ఎన్నికలు ప్రారంభమైన నుంచి అదే జరుగుతుంది. భయానక వాతావరణం సృష్టించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏ విధంగా కుట్ర ఉండదో ఇక్కడ అదే విధంగా కుట్ర ఉండదు. కానీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండతో వాళ్ళ రక్షణలో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకున్నారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తా ఉన్నది. కేవలం డబ్బుల ద్వారా అహంకారంతోనే గెలవాలనుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి హుజూరాబాద్ ప్రజలు మేం నియతదారులం, మేము నిజాయితీ పాలనం, డబ్బులతో మా ఓట్లు కొనుగోలు చేయలేరని చెప్పి ఇవాళ ఓటు హక్కును వినియోగించుకుని భారతీయ జనతా పార్టీని గెలిపినటువంటి హుజూరాబాద్ ప్రజలకు గెలిపిస్తున్నటువంటి హుజూరాబాద్ ప్రజలకు నిజంగా సెలవిస్తున్నాం. ముఖ్యంగా వీరోచిత పోరాటం, వీరోచిత పోరాటం, వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలందరూ కూడా నిజంగా రాష్ట్ర శాఖ తరఫున రెండు చేతులు జోడించి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎట్టిపట్లో ఇంకా ఫలితాలు చూడండి, ఇంకా భారీ మెజార్టీ ఇంకా వస్తుంది, తప్పకుండా గెలుస్తాము. హుజూరాబాద్ గడ్డ మీద కాశ్యప్ గడ్డ రాజేంద్ర గారు మళ్ళా తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు. బీజేపీ కాదు ఈటల రాజేంద్ర చూసి పడుతున్నాయని భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ సిబ్బంది పోటీస్తున్నారు. ఎవరు ఏ ముత్తుకున్నా ఎవరు ఎన్ని వాగినా అవి పట్టించుకోరు, మేము పట్టించుకోండి. పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన చాలపల్లిలో కూడా ముఖ్యమంత్రి విశ్వాసం లేదు ప్రజలకు, ముఖ్యమైన నమ్మకం లేదు. ఏం ఎట్లా అమ్ముతారు ముఖ్యమంత్రిని? దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు తల నక్కుంటున్నాడు, మూడకెళ్ళ భూమి ఇస్తాడు, అంబేద్కర్ గారు విగ్రహం పెడతాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఏమైంది? నా ఘర్క నా ఘాట్క ఇవ్వన పేదలు ముఖ్యమంత్రి అసలే నమ్మరు. గుర్తించుకోండి, మళ్ళా పేదలకు సేవ చేసే పార్టీని, పేదలకు అండగా ఉండే పార్టీని మాత్రమే, పేదల గురించి నిస్వార్థంగా నిర్భయంగా ఆలోచించేటువంటి పార్టీలు మాత్రమే పేదలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారనే విషయాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలే, గ్రహించాలే, గమనించాలే, పద్ధతి మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చపాతీతో చపాతీ రూలర్ తోటి పోటీ పడుతున్నట్టుంది. ఎట్లా చూస్తారు? ఓడిపోయినాక అందరు ఏ పార్టీ రకరకాలే పుట్టారు. భారీ మెజార్టీతో తప్పకుండా గెలుస్తామని చెప్పి ఎన్నికలు ప్రారంభమైన నుంచి చెప్తున్నారు. అదే జరుగుతుంది.
ఒక భయానక వాతావరణం ఇచ్చి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ విధంగా కుట్ర ఉండదో ఇక్కడ అదే విధంగా కుట్ర ఉండదు. కానీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండతో వాళ్ళ రక్షణలో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకున్నారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తా ఉన్నది. కేవలం డబ్బుల ద్వారా అహంకారంతోనే గెలవాలనుకున్నది రాష్ట్ర ముఖ్యమంత్రికి. హుజూరాబాద్ ప్రజలు మేము నియతదారులం, మేము నిజాయితీ పొందాం, డబ్బులతో మా ఓట్లు కొనుగోలు చేయలేరని చెప్పి ఇవాళ ఓటు హక్కును వినియోగించుకుని భారతీయ జనతా పార్టీని గెలిపినటువంటి హుజూరాబాద్ ప్రజలకు గెలిపిస్తున్నటువంటి హుజూరాబాద్ ప్రజలకు నిజంగా సెలవిస్తున్నాం. ముఖ్యంగా వీరోచిత పోరాటం, వీరోచిత పోరాటం, వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలందరూ కూడా నిజంగా రాష్ట్ర శాఖ తరఫున రెండు చేతులు జోడించి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎట్టి పట్లో ఇంకా ఫలితాలు చూడండి, ఇంకా భారీ మెజార్టీ ఇంకా వస్తుంది, తప్పకుండా గెలుస్తాము. హుజూరాబాద్ గడ్డ మీద కాశ్యప్ రాజేంద్ర గారు మళ్ళా తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు. బీజేపీ కాదు ఈటల రాజేందర్ చూసి పడుతున్నాయని అంటున్నారు. ఈటల భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ సిమ్ల పోటీస్తున్నారు. ఎవరు ఏ మొత్తుకున్నా ఎవరు ఎన్ని వాగినా అవి పట్టించుకోరు. విశ్వాసం లేదు ప్రజలకు, ముఖ్యమైన నమ్మకం లేదు. ఎట్లా అంటారు ముఖ్యమంత్రిని, దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు తల నక్కుంటున్నాడు, మూడకల భూమి ఇస్తాడు, అంబేద్కర్ గారు విగ్రహం పెడతాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఏమైంది నా ఘర్క నా ఘాట్క ఇవ్వన. పేదలు ముఖ్యమంత్రి అసలే నమ్మరు. గుర్తించుకోండి, మళ్ళా పేదలకు సేవ చేసిన పార్టీని, పేదలకు అండగా ఉండే పార్టీని మాత్రమే, పేదల గురించి నిస్వార్థంగా నిర్భయంగా ఆలోచించేటువంటి పార్టీలు మాత్రమే పేదలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారన్న విషయాన్ని ఇప్పటికైనా రాష్ట ముఖ్యమంత్రి గుర్తించాలే, గ్రహించాలే, గమనించాలే, పద్ధతి మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చపాతీతో చపాతీ రూలర్ తోటి పోటీ పడుతున్నట్టుంది. ఎట్లా చూస్తారు ఓడిపోయినాక అందరు ఏ పార్టీ రకరకాలు చెప్పుకుంటారు కామన్.